సూర్యాపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని అనడంలో వాస్తవం లేదని, దానికి ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశాలలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడమే నిదర్శనమని టీడీపీ హుజ్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. హుజ్నాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని నేటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ చౌరస్తాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజును ఈరోజు ఇక్కడ అంగవంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పురవైభవం కొరకు ఈరోజు హుస్నాబాద్లో మళ్ళీ పురవైభవం తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలు అందరినీ పోగేసుకుంటూ ప్రతి విలేజ్ లో మాకు కార్యకర్తలు అంటూ ఉన్నారు. లీడర్లు పోయినంత మాత్రం పార్టీ పోలేదు. అదేవిధంగా మేము ముందు అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాము. ఈసారి సైకిల్ గుర్తు అనేది ఉంటుంది. అఖండ ప్రతి విలేజ్లో మాకు బలం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఎవరు కార్యకర్తలు పోలేదు ఏ పార్టీలోకు, కార్యకర్తలు అలాగే ఉన్నారు, లీడర్లు పోయారు, దానికి ఎలాంటి సందేహం లేదు. మేము ఈసారి ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి వెళ్దామనే ధీమాతోటి ఉన్నాము.